వీక్షకులందరికీ నమస్కారం తెలుగువారి పండుగ నూతన సంవత్సరమైనటువంటి ఉగాది మరి ఈ సంవత్సరం శుభకృనామ సంవత్సరంగా పిలువబడే ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియచేస్తూ నవగ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ తెలియచేయటానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాలభైరవ ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ వాడాల కోటేశ్వర శర్మ గారు నమస్కారం అండి కోటేశ్వర శర్మగారు ఉగాది వస్తుందంటేనే అందరికీ కూడా రాసులు చూసుకోవాలి పంచాంగం అనేది చూసుకోవాలి వారి భవిష్యత్తు అనేది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది వచ్చే సంవత్సరం వరకు శుభాలు ఏ విధంగా ఉంటాయి అశుభాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఓ నమ నారాయణాయ ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्री स्वर्णाकर्शना कालभैरवाय नमो नमः नमो ॐ व्रातपदये नमो ॐ गणपतये नमो ॐ प्रपदये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय वरदमूर्तये नमो नमः ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో ఓం చూస్తున్న వీక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులు అందరికీ కూడా ఉగాది తెలుగు సంవత్సరాది పండగ శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరం యొక్క నామము శుభకృత్ నామ సంవత్సరము ఈ సంవత్సరము రాజు శనైర స్వామివారు అవ్వడం వలన భూమండలం మీద అనేక జంతు జీవరాశులు ప్రకృతి మానవాళి అందరికీ కూడా నిత్యము భయము ఆందోళన చింతన అనేకమైన ప్రతి చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందే పరిస్థితి ఏ క్షణంలో ఎలాంటి వార్తలు వింటాం ఎలాంటి విపత్తులు జరుగుతాయో అని చెప్పి వ్యక్తులమందరం కూడా భయాందోళన జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ సంవత్సరము అధికమైన వర్షాల కారణాల చేత కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడడం కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరీ మనులకు అనుకున్నంత పంట రాకపోవచ్చు అనేటువంటిది జ్యోతిర్ విజ్ఞానం తెలియజేస్తుంది ఈ సంవత్సరము మంత్రి దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రకృతిలో ఉండబడిన అందరూ కూడా మనుషులు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరు ఏ వృత్తులు చేస్తూ ఉండినను శుచి శుభ్రత ఆరోగ్యమము నియమము నిష్ఠ ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి అన్ని రకాలమైనటువంటి యోగ ఆసనం మెడిటేషన్ లాంటివి చేయడం వలన మనుషులు అందరూ ఆయుర ఆరోగ్యాలుగా ఉండే ప్రయత్నం చేస్తూ అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు ఈ సంవత్సరము సేనాధిపతి బుధుడు అవ్వడం వలన ప్రపంచంలో జరుగుతూ ఉండబడినటువంటి అన్ని వ్యాపారాలు సమృద్ధిగా ధర్మబద్ధంగా ఉన్నంతవరకు లాభసాటి వ్యాపారాలు అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరము సస్యాధిపతి రవి అవడం వలన గోధుమలు ఉలవలు మినుములు కంది మిరప టమోటా లాంటి ఎరుపు పంటలకు మంచి దిగుబడి అధికంగా ఉంటుంది సమయ సందర్భాల బట్టి రేట్లు ఎచ్చుతగ్గులు ఉండే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరము ధాన్యాధిపతి శుక్రుడు అవ్వడం వలన భూమండలంలో సారవంతమైనటువంటి భూములు నల్లటి రేగడి చౌడు పొలాలు ఎరడి పొలాలు ఏ ఏ పొలాలు ఏ ఏ పంటకు అనుకూలమో అని తెలుసుకొని వ్యవసాయ సోదరి సోదరి మనులు వేయగలిగితే పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పి గమనించాలి అర్ఘ్యాధిపతి బుధుడు అవ్వడం వలన ఈ సంవత్సరము చాలా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి మేఘాధిపతి బుధుడు అవ్వడం వలన చాలా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు వడగండ్లతో కూడుకున్నటువంటి వర్షం పడే అవకాశాలున్నాయి కనుక దయచేసి చాలామంది వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చేసే వారందరూ కూడా చెట్ల కింద ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకనగా పిడుగులు ఎక్కువ శాతంగా వృక్షాల మీద పడుతూ ఉంటాయి కనుక అలాగనే పశువుల కాపర్లు కానీ ఎవరైనా కూడా వర్షాలు పడేటువంటి కాల సమయంలో తగు జాగ్రత్తలు వహించండి దయచేసి చెట్ల కింద ఉండకుండా ఒక ప్రయత్నం చేసి చేసినట్లయితే అనేక ప్రమాదాలను నివారించే అవకాశాలు అధికంగా ఉండబోతాయి రసాధిపతి కుచుడు అవడం వలన నెయ్యి నూనెలు వంట సామాగ్రికి ఉపయోగించేటువంటి వస్తువులు ఉప్పు బెల్లము బంగారము వెండి ఎచ్చుతగ్గులు అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి నీరసాధిపతి శనిశ్వర స్వామి వారు అవ్వడం వలన రాతితో తయారైనటువంటి పాలిస్ బండలు కానీ స్టోన్స్ కానీ రత్నాలు కానీ వైడూర్యాలతో కూడుకున్నవి కానీ కొమ్ము రాయి మాంసము చెక్క పాత్రలు గృహ నిర్మాణానికి ఉపయోగించేటువంటి సిమెంటు స్టీలు ఐరను పెయింట్స్కి సంబంధించినటువంటి ధరలు ఇసుతకులుగా ఉండేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ సంవత్సరము ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ సంవత్సరం చాలా అనూహ్యమైన మార్పు కలుగుతున్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో ఒకసారి వీక్షిద్దాం వృషభ రాశిలో రాహు సంచార స్థితి వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శనేచర స్వామి వారు స్వక్షత్రకారకుడు కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో సంవత్సర ప్రారంభ కాలంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఏప్రిల్ మాసంలో పన్నెండవ తారీఖున రాహు మేషరాశి సంచార స్థితి రాశిలో ఉండబడినటువంటి కేతువు ఏప్రిల్ నెల పన్నెండవ తారీఖున తులారాశిలోకి సంచార స్థితి అలాగనే దేవగురు బృహస్పతి ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు ప్రణీతానది పుష్కరాల శుభ సందర్భంగా మీనరాశిలోకి సంచార స్థితి జరుగుతుంది అలాగనే ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మకర రాశిలో ఉండబడిన శనిచర స్వామి వారు కుంభరాశి ప్రవేశం అవ్వడం జరుగుతుంది మరియు తిరిగి పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై రెండు తిరిగి మకర రాశిలోకి శన స్వామి వారు తిరోగమనం జరుగుతుంది అక్కడి నుండి మరియు ఆయన తిరిగి రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిదవ తారీఖు వరకు మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులలో ఈ సంవత్సరము ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు మారడము ఒకందుకు మంచిది ఒకందుకు ఇబ్బందికరం అని చెప్పి గమనించగలగాలి ఈ శుభకృనామ సంవత్సరంలో మేషరాశి వారందరికీ కూడా వారి ఆదాయ వ్యయాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి శుభాశుభాలు ఏ విధంగా ఉన్నాయి మంచి చెడుల గురించి అదేవిధంగా వారికి ఏదైనా పరిహారాలు కానీ పూజలు కానీ సూచించే విధంగా ఉంటే అవి అవన్నీ కూడా తెలియజేస్తారా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు రాసుకోనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం చూ లో లా అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు ఈ సంవత్సరం ఒక ఉగాది పండగ అనగానే నా ఆదాయ వ్యయాలు ఏంటి అని చెప్పి అందరు ఆసక్తికరంగా మనం చూసుకుంటూ ఉన్నాం ప్రధానంగా మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు చూడండి వీరికి ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంత సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి కనుక దయచేసి ఏ విషయంలో మీరు ఆందోళన చెందనక్కర్లేదు అని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి రాజపూజ్యం మూడు అవమానం ఆరు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు నదికి విధికి దయచేసి ఎదురు వెళ్ళవద్దు అంటుంటారు అంటే ఈ సంవత్సరం విధి మిమ్మల్ని అనేక రకాలుగా పరీక్షించబోతుంది దయచేసి స్వయం నిర్ణయాలు స్వయం పరిపాలన మీకు యోగదాయకం పక్క వారికి ఏదో సలహా ఇద్దామని మీరు ముందుకు వెళ్ళారా దానికన్నా మీరు అపకీర్తిని కట్టుకునే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మనము కందాయ ఫలితాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే మనకు అశ్విని నక్షత్ర జాతకులకు మొదటి నాలుగు మాసాలు అనగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చాలా మంచి రోజులు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మధ్య సున్నా కారణం వలన మనోవేదనకు గురయ్యే ఉన్నాయి కనుక దయచేసి దీని దీని గురించి దీర్ఘంగా ఆలోచించవద్దు ఆలోచించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి థైరాయిడ్ షుగరు వెన్నెముక సమస్యలు మోకల నొప్పి వచ్చే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భరణీ నక్షత్ర జాతకులకి ప్రారంభంలోనే మొదటి సున్నా ఉండడం వలన మనోవేదన ఈ పని చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలు చే చేసే పరిస్థితి ఉంటుంది అలాగా మొండిగా మూర్ఖత్వంగా చేశారా సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగనే కృతికా నక్షత్ర జాతకులకు చివరి అనగా ఈ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై మూడు ఉగాది పండుగ వరకు చివరిస్తున్న వల్ల హాని యంత్రాలతో ఆయుధాలతో వాహనాలతో వంటి వంటింటి సామాగ్రితో కూడుకున్నటువంటి వస్తువులతో అనారోగ్యమైన పరిస్థితి ఉంటుంది కనుక ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మన జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచరించడం వలన మరియు మరి పన్నెండవ తారీఖు నుంచి రాశిలో రాహు ఉండడం వలన ఆవేశాలకు సరైన సమయం కాదు అలాగనే అష్టమంతో కూడుకునే కేతువు తర్వాత సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయాలు స్వయం పరిపాలన ప్రేమికులకు వివాహమైన దంపతులకు ఓపిక పట్టుదల నమ్మకం గౌరవం చాలా అవసరం ఇవేవీ లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకునే పరిస్థితి అధికంగా ఉండబోతుంది రాజ్యస్థానంలో కుజశనుల కలయిక ఉండడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో దూకుడు తగదు ఉండబడిన వాటితో ప్రశాంతంగా ఉంటూ తెలియని వాటిని తెలుసుకొని చేయడం వల్ల కీర్తి రాజయోగం మీకు కలుగుతుంది లాభస్థానంలో గురుశుక్ల కలయిక సంచారంతో ఉండడం వలన మీకు మీరు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో గృహాలు వ్యాపారాలు షేర్లు నూతనమైన పెట్టుబడులు ఆకర్షించడంలో అద్భుతమైన ఫలితం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి కాకపోతే మనకు ఈ సంవత్సరంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటువంటి కారణాల వల్ల అనేక రకాలమైనటువంటి ఎచ్చుతగ్గులు ఉండే అవకాశాలున్నాయి ప్రతి మాసాలలో గ్రహ గమనాలని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కోటేశ్వర శర్మ గారు మరి ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా వారికి ఇబ్బంది కలిగించే అంశాలు కానీ లేదంటే తేదీలు కానీ ప్రయాణాలు కానీ ఇట్లాంటి అంశాలు ఏమైనా ఉన్నాయి వారు చేయకూడనివి ఇట్లాంటివి ఏమైనా ఉంటే తెలియజేస్తారా ఎవరి జన్మ నక్షత్రం అయితే పూర్ణిమ తిథి ఎందు కానీ అమావాస్య తిథి ఎందు కానీ వచ్చినప్పుడు మనకు ప్రమాదం జరగబోతుంది ఏదో ఇబ్బందులు జరగబోతున్నాయని చెప్పి ముందస్తు చూచికగా మనం గమనించగలగాలి ఈ జనాలందరూ కూడా ప్రాపంచికమైన జీవనంలో ఉండడం వలన ఈ ఉరుగుల పరుగుల జీవితంలో అలా ఇబ్బందులు తెలియకుండా కొని తెచ్చుకుంటూ ఉంటారు అందుకే మనము మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు వీక్షకులకు భగవత్ మన మిత్రులకు అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ ఏ డేట్స్ అనుకూలంగా వారో వారికి చెప్పడం జరుగుతుంది దయచేసి మీ వీటిని మీరు నోట్ చేసి పెట్టుకోండి లేక డైరీలో రాసి పెట్టుకోండి ఈ వీటిని అనుసరించడం వలన తొంభై శాతం ప్రమాదాలను ఆపదలను నివారిస్తూ సంపదలను ఐశ్వర్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రధానంగా మేషరాశి వారు ముప్పయో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండు చైత్రమాస శుక్ల చైత్రమాస కృష్ణపక్ష అమావాస్య అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం రోజున అలాగనే తిరిగి ముప్పయో తారీఖు మే నెల రెండు వేల ఇరవై రెండు వైశాఖ మాస బహుళ అమావాస్య సోమవారం కృతికా నక్షత్రం రోజున అలాగనే ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు కార్తీక మాస పూర్ణిమ మంగళవారం భరణి కృత్తిక నక్షత్రం రోజున ఆ రోజు పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది కనుక ఈ మేషరాశి వారందరూ దయచేసి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మూడు డేట్లను మీరు రాసి పెట్టుకొని దూరావాయు జల ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు రిజిస్ట్రేషన్లు డబ్బుల లావాదేవీలను విశేషమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడం వల్ల అనేక రకాలైన ప్రమాదాలను నివారించే ఉన్నాయి అలా అలాగనే అశ్విని నక్షత్రం వారు రైల్వే పోలీసు సైకలాజిస్ట్గా సంపూర్ణ వైద్యులుగా విశేషమైనటువంటి విలువ విద్యలో అంటే క్రీడారంగంలో వీరికి చాలా మంచి కాలం ఉన్నాయి ఇనుము ఉక్కు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వ్యాపార కార్యక్రమాలు చేసేట వారికి ఉజ్వల బంగారు భవిష్యత్తు రోజులు ఉన్నాయి భరణి నక్షత్రం వారికి మేనేజర్లుగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు అలాగనే సినిమా రంగాలకు బొలితెరల ఆర్టిస్టులకు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండబడిన వారికి మంచి గుర్తింపు వచ్చి అత్యున్నతమైనటువంటి అవకాశాలు వీళ్ళకు బంగారు అవకాశాలుగా రాబోతున్నాయి అలాగనే కృతికా నక్షత్ర జాతకులు విశ్లేషకులుగా అనగా పేపరు న్యూస్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టుకి అలాగనే సలహాదారులకు సినిమా రంగాల్లో నృత్యం చేసేటువంటి వాళ్ళకు డ్యాన్స్కు డబ్బింగ్ ఆర్టిస్టులకు వాయిస్ ఓవర్ల వాళ్ళకి పెయింటింగ్ ఆర్టిక్చర్స్ ఫోటో స్టూడియో షూటింగ్స్ అలాగనే హోటల్ వ్యాపారాలు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం ఎనలేనుడి కీర్తి ప్రతిష్టలు వీళ్ళు సంపాదించబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదాలండి మేషరాశి వారందరికీ కూడా శుభకృనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వారికి ఎదురయ్యే సమస్యలు కావచ్చు వారికి చేసుకోవాల్సిన పరిహారాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ప్రధానంగా ఈ సంవత్సరము మనం అందరము బాగా పెట్టుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అనగా రాజు శన స్వామి వారు అవ్వడం వలన ఈ సంవత్సరం మొత్తానికి మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మాసాలు కూడా పన్నెండు ఉంటాయి కనుక ఒకటో తారీఖు నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు కొన్ని మాసాలలో ముప్పై ఒకటో తారీఖులు వస్తున్నాయి కనుక ఆ తిథుల ఎందు మీ నామ నక్షత్రం రోజున కానీ జన్మ నక్షత్రం రోజున కానీ శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందు దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండాలి ముఖ్యమైన సభలు సమావేశాలు స్టాకి స్టాకిస్ట్కి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ అగ్రిమెంట్లు కానీ ముఖ్యమైన సభలు సమావేశాలు అలాంటి వాయిదా వేసుకోవడం వలన అనేక రకాల ఉపద్రవాల నుంచి తొంభై శాతాన్ని నివారించుకునే ప్రయత్నం చేయవచ్చు మిగతా రోజులలో మనము అన్నింట విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏం చేయాలి అన్నట్లయితే మనము ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద మనం బయటికి వెళ్ళేటువంటి కాల సమయంలో మన నుదుట మనం అందరము కూడా హిందువులం అవడం వలన సింధూరం బొట్టు ధరించడము మనసులో ఒక తొమ్మిది సార్లు ఓం కాలభైరవ యనమహ అనేటువంటి స్వామివారిని నమస్కారం చేసుకోవడము మన ఇంటి బయటికి వెళ్ళేటువంటి కాల సమయంలో గడపకు నమస్కారం చేసుకోవడము మన ఇంటి ముందు ప్రతి హిందువుల గృహంలో ఇంటి ముందు అందరికీ ముగ్గు ఉంటుంది కనుక ముగ్గుకు నమస్కారం చేసుకుని వెళ్ళండి మీకు సర్వత్రా శుభం కలుగుతుంది అలాగే ఇంకొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు సమావేశాలు డాక్యుమెంట్లు లావాదేవీల విషయాలకు మనం వెళ్తున్నంత కాల సమయంలో అయితే మనకు తప్పకుండా కుడిచేయికి స్వామి ఒక కంకణము మగవారైతే కుడికాలు అరివికి అరికాలకి కాటుక బొట్టు పెట్టుకోండి స్త్రీమాతలైనట్లయితే ఎడమకాలకు నల్లటి బొట్టు ధరించి వినడం వలన శత్రు ప్రభావాలు నరదృష్టి ప్రభావాలను తొలగించుకునే పరిస్థితి ఉంటుంది మనకు మాసాలు ఎలా ఉంటాయో మనకు కాళభైర స్వరూపాలు కూడా పన్నెండు కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరస్వాన్ని స్మరించడం మనకు శ్రేయోదాయకం అది శుద్ధాష్టమి కానీ బహుళాష్టమి కానీ పూర్ణిమ తిదీ కానీ అమావాస్య తిది అందును కూడా మన పూజా మందిరంలో ఒక ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపచేసి కింద గుమ్మడికాయ కింద రూపకళ అంటే ఎనిమిది రంగులతో అష్టదల పద్మాన్ని వేయడము అంటే స్వామివారిని అందులో చూడడము ఎర్రటి గుమ్మడికాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది వైపులా ఎనిమిది ఒత్తులు పెట్టి వెలిగించి నమస్కారం చేసుకోవడం వలన అలాగనే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభ స్వా స్వామివారికి సౌభాగ్య ముడుపు కట్టడం వలన మనందరికీ జీవితకాలం అంతా కూడా నిత్యము సౌభాగ్యముతో జీవితం వర్ధిల్లుతుందని చెప్పి గమనించాలి ఇదల్లా మాకు కుదరదు చేసుకోలేము వసతులు లేవు అనేక రకాల ఇబ్బందులుగా ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ పేరుపైన కూష్మాణ దీపాన్ని కాలుభైరవ సౌభాగ్యం ముడుపును కాలభైరవ హోమాన్ని లక్ష నర్మదా ఏకమహాశివలింగేశ స్వామికి అభిషేకం చేయబడిను అలాగని మీ వ్యక్తిగత జాతకం కోసం ఈ కింది నెంబరు సంప్రదించవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు మొదట ఎక్షణ అనుసరిస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా జ్యోతిషం చెప్పబడము ఈ అవకాశాన్ని ఎవరైనా సద్గుమపరచుకోగలరు ఈ విధంగా ఈ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ప్రసహ్య నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకాయ కామెశ్వర వై కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ शतमानं भवति शतायुःपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं शिवार्पणमस्तु విన్నారు కదండి మేషరాశి వారందరికీ కూడా నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పర్వదినం నుంచి ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ కూడా కోటేశ్వర శర్మ గారు తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల శుభయోగ కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం